సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం బబుల్ గమ్ పేరుతో రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క రివ్యూ ఏంటంటే, రోషన్ కనకాల ఈ మూవీలో హైదరాబాదీ కుర్రాడిగా చేస్తాడు. అతడు డీజే కావాలనే కోరిక ఉంటుంది. ఒకరోజు పబ్లో అనుకోకుండా హీరోయిన్ని కలుస్తాడు, చూస్తాడు, నచ్చేస్తుంది. దీంతో ఆమెని ఫాలో అయిపోతాడు. మరోవైపు ఆమె పెద్దింటి అమ్మాయి, లవ్ రిలేషన్స్ అంటే పెద్దగా పడవు, అబ్బాయిని ఆటబొమ్మల్లా చూస్తుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్లో పడుతుంది, కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. మరి ఇలాంటి భిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఇద్దరు చివరికి ఒకటయ్యారా లేదా అనేది స్టోరీలో భాగంగా ఉంటుంది. మొత్తానికి ఓ అమ్మాయి అబ్బాయి ఇద్దరి మధ్య ప్రేమ, ముద్దులు, హగ్గులు, కొన్నాళ్ళకు గొడవలు, ఇలా లవ్ స్టోరీలన్నీ దాదాపు ఒకే ఫార్మాట్లో ఉంటాయి. అయితే సినిమా ఎలా తీసినా సరే ఫైనల్గా ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఈ విషయంలో బబుల్గం పాస్ అయిపోయింది. యాంకర్ సుమా కొడుకు ఈ సినిమాలో హీరో కావడంతో చాలామంది దృష్టి దీనిపై పడింది. ట్రైలర్ వచ్చినప్పుడే ఇది యూత్కి నచ్చే ప్రస్తుత ట్రెండ్కి తగ్గ సినిమా అని అర్థమైపోయింది. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే, కేవలం చెడ్డీతో బైక్పై హీరోగా అరుస్తూ ఏడుస్తూ హైదరాబాద్ రోడ్డుపై వెళ్లే సీన్తో సినిమా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కథ 6 నెలల వెనక్కి వెళ్తుంది. పక్కా హైదరాబాదీ కుర్రాడు, ఆదిత్యగా ఎంట్రీ ఇస్తాడు, డీజే దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా పెద్ద డీజే కావాలని కలలు కనడం, ఎప్పుడు తిట్టే తండ్రి, ఏం చేసినా సరే సపోర్ట్ చేసే తల్లి, ఓ ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోకుండా ఓసారి ని చూడటం, ఆమెతో అనుకోని విధంగా ప్రేమలో పడటం, ఇలా పెద్దగా మార్పులు లేకుండానే ఫస్ట్ ఆఫ్ అలా అలా వెళ్ళిపోతూ డిఫరెన్స్ సీన్తో ఇంటర్వెల్ బ్యాంక్ పడుతుంది. దీంతో స్టోరీపై కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అయితే అసలు కథ అంతా సెకండ్ హాఫ్లో చూపిస్తారు. అప్పటి వరకు ప్రేమ కథగా ఉన్నది కాస్త రివెంజ్ డ్రామాగా మారుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా సరదా సరదాగా ఉన్న హీరోయిన్ ఒకసారి సెకండ్ హాఫ్లో సీరియస్ డ్రామా పండిస్తారు. ఇక క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కాస్త కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీలతో పోలిస్తే కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది. బబుల్ గమ్ అనే టైటిల్కి గట్టే ఫస్ట్ హాఫ్ అంతా సాగదీసి వదిలేసిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ మాత్రం మంచిగా తీశాడు. దీంతో ఫీల్ గుడ్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది. అయితే కొత్త యాక్టర్స్తో ఇలాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ కమ్ డ్రామా తీస్తున్నప్పుడు కాస్త రిస్క్ ఎక్కువ, అయితే డైరెక్టర్ ఈ విషయంలో పాస్ అయిపోయాడు. అలానే లాస్ట్ తప్ప పెద్దగా ఎమోషన్ లేకుండా సాగిపోయే లవ్ ట్రాక్, అక్కడక్కడ బూతు డైలాగ్ కాస్త ఇబ్బందిగా కనిపిస్తాయి. మొత్తం మీద ఈ మూవీలో రోషన్ కథకాల ఓ మెచ్యూర్డ్ యాక్టర్గా యాక్ట్ చేశాడు. ఎలాగో తండ్రి తల్లి ఎట్లయినా ఓ పేరు మోసిన యాక్టర్ కాబట్టి స్వతహాగా తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతూ దుమ్ము దులిపేశాడని చెప్పాలి. అతనికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పాలి. ఈ మూవీతో యాక్టర్గా తనను తాను నిరూపించుకున్నాడు. ప్రీ రిలీజ్లో కొంచెం డిస్టర్బింగ్ మాటలు మాట్లాడాడు, బట్ ఈ మూవీతో అది ఆ డిస్టర్బింగ్ మాటలు ట్రెండ్ అయ్యాయి. రోషన్ కనకాల స్టేజ్ పైన చేసిన తన కలర్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దాంతో ఈ మూవీకి హైప్ వచ్చింది, ప్రేక్షకుల్లో కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. సో ఈ మూవీ చూసిన తర్వాత ప్రేక్షకులు రోషన్ కనకాల యాక్టింగ్ని అయితే పక్కా మెచ్చుకుంటారు. ఇది అందరూ చూడదగ్గ మూవీయే, ఎస్పెషల్లీ యూత్ని అయితే బాగా ఆకట్టుకుంటుంది ఈ మూవీ.